హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆరెంజీ సో టుడే ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి ఏంటంటే సోలో వర్సెస్ స్క్వాడ్ అనమాట సోలో వర్సెస్ స్క్వాడ్ నేను చాలా రోజుల నుంచి ఆడదామని ట్రై చేస్తున్నాను నాకు చాలా ఇష్టం అనమాట సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడడం సో నాకు మైనస్ పడ్డ పట్టించుకోను ప్లస్ వచ్చిన పట్టించుకోను సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడుతూనే ఉంటాను అనమాట కాకపోతే ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఫ్రెండ్ లిస్ట్లో అయితే తీసుకున్నాను కదా సో వాళ్ళందరూ నాతో పాటు ఆడుతున్నారనమాట సో వాళ్ళు ఆడుతున్న టైంలో వాళ్ళు ర్యాంక్ పుష్ చేస్తున్నారు సో వాళ్ళు నాతో పాటు ఆడుతున్నారు సో వాళ్ళ కోసం వాళ్ళతో పాటు ఆడాల్సి వస్తుందన్నమాట సో నేను సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడదామని రిజెక్ట్ చేయలేకపోతున్నాను వాళ్ళని సో ఎందుకంటే బ్రో నేను ఆడలేను నేను సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడుకొని రికార్డ్ చేసుకోవాలి అని చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో అన్న చిన్న సెంటిమెంట్ అందుకే నేను వాళ్ళని రిజెక్ట్ చేయలేక వాళ్ళతో ఆడుతున్నాను అనమాట సో ఫైనల్గా ఈరోజు అయితే నాకు టైం దొరికేసింది మన వాళ్ళు అయితే ఎవరు ఆన్లైన్లో లేరు నేను ఒక్కనే ఉన్నాను సో అందుకే సోలో వర్సెస్ స్క్వాడ్కి అయితే వచ్చేసాను అనమాట సో నేను చాలా రోజుల తర్వాత సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడుతున్నాను సో అందులో ఏంటి అంటే ఇదంతా గ్రాండ్ మాస్టర్ లాబీ అనమాట సో చాలామంది గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ వచ్చారు లాబీలో ఉన్నప్పుడు తెగ ఫోటోలు అయితే దిగుతున్నారనమాట సో వాళ్ళు దిగే ఫొటోస్ వల్ల మనకేంటంటే వాళ్ళు ఫోటోలు దిగుతుంటే గ్రాండ్ మాస్టర్ ఫోటో పిక్స్ అయితే వస్తున్నాయి అనమాట సో చాలామంది అందులో 8 సీజన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు సో ఇప్పుడు మనం మీదకి ఒకటి వచ్చాడు మనం అయితే వేసేసుకున్నాం హెడ్ షాట్ అయితే వచ్చేసింది మనకి సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి సో 1K చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం సో 1K కంప్లీట్ అయిన వెంటనే గివ్ అవేస్ అండ్ టోర్నమెంట్స్ అయితే ఇచ్చేసుకుందాం సో ఇప్పుడైతే నా మీదకైతే ఇద్దరు రష్ చేస్తున్నారు సో అందులో మనీష్ బండిల్ ప్లేయర్ కూడా ఉన్నాడనమాట సో ఓకే ఇప్పుడు మన దగ్గర కూడా మనీష్ బండిల్ ప్లేయర్ ఉంది కాబట్టి మనకు భయమే లేదు సో ఇప్పుడైతే ఒకడైతే వస్తున్నాడు మన దగ్గరికి వీనికి అయితే ఇచ్చేద్దాం ఓకే 232 హెడ్ అయితే కనెక్ట్ అయింది వాడైతే పారిపోతున్నాడు ఓకే వాడిని కూడా నాకు చేసేసాం సో AC-18 బెనిఫిట్ గన్ అనమాట చాలా 3 బుల్లెట్స్ కరెక్ట్గా తగిలిందంటే స్కోప్తో కొట్టామంటే ఖచ్చితంగా 3 బుల్లెట్లకే నాక్ అయిపోతాడు సో స్కోప్ కాకుండా కొట్టామంటే 50-50 డ్యామేజ్ పడుతూ ఉంటుంది సో అంతగా పడదనమాట 4 బుల్లెట్లు పడాలి సో ఏదైనా పర్లేదు మనకైతే AC-18 గన్ బెనిఫిట్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడేటప్పుడు సో హెడ్ షాట్స్ కొట్టడానికైనా అండ్ బాడీ షాట్స్ కొట్టడానికైనా కానీ సో అది AC-18 అనేది చాలా యూజ్ అవుతుంటుంది సో మీరు ఎప్పుడైనా సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడితే మాత్రం AC-18 కానీ AC-18 అని కాదు మీకు ఏ గన్ ఎక్కువ పర్ఫెక్ట్గా వాడడానికి వస్తే ఆ గన్ అయితే వాడేసేయండి సో ఇప్పుడైతే నేను సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడుతున్నాను ఇప్పుడు ఈ గేమ్ నేను బోయా కొడతానా కొట్టనా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది కూడా వీడియో పాజ్ చేసేసి సో ఇక్కడైతే ఒకడు వస్తున్నాడు సో వీనికి 214 హెడ్ అయితే కనెక్ట్ అయింది కాకపోతే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల నాక్ అవ్వలేదు తర్వాత బాడీ కిల్కి అయితే నాక్ అయిపోయాడు బాడీ డ్యామేజ్కి సో ఓకే ఇప్పుడైతే నేను 4 కిల్స్ అయితే కొట్టాను ఇంకా 32 ఉంది సో నన్ను వదిలేస్తే 31 అయితే ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఒకడు వస్తున్నాడు వానికైతే ఇచ్చేద్దాం ఆగండి సో వాడు అబ్బా 80-50 ఓకే చేశారు కదా స్కోప్ ఇన్ కొట్టకపోయినా కానీ 80-50 నాక్ అయిపోయాడు సో వీళ్ళ టీమ్మేట్స్ అయితే ఇక్కడే ఉన్నారనమాట సో నేనైతే గ్లోవల్ వేసుకోవాలి ఒకడు ఇంట్లోకి వస్తున్నాడు ఒక లాంగ్ కవర్ అయితే ఇస్తున్నాడు అనమాట సో ఇంట్లోకి వచ్చినాడు అయితే నా మీద రష్ చేయట్లేదు అండ్ లాంగ్ నుంచి అయితే వాడు గ్లోవల్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు వానికైతే ఇచ్చేద్దామా అండి సో వాడైతే బయటికి రాని వానికైతే ఇచ్చేద్దాం స్కోప్తో కొట్టిన వాడిని పడిపోతుంది AC-18 ముందే సో వాడైతే బయటికి అయితే రావట్లేదు మరి బయటికి రావాలనుకుంటున్నాను వాడు బయటికి వచ్చాడా బయటికి అయితే వచ్చాడు ఒక్క నిమిషం స్కోప్ పెట్టి కొట్టేద్దామా అండి సో 50-80 ఓకే 50-80 అయితే పడ్డది వీడైతే నా మీదకి రష్కి అయితే వస్తున్నాడు సో వీడైతే తప్పించుకుంటున్నాడు ఎంత నాయన ఓకే MP-40 అయితే ముగ్గురు వేసేస్తాం వాళ్ళ స్క్వాడ్లో సో ఒకడు ముందే చనిపోయినట్టున్నాడు అందుకనే వాళ్ళు డెత్ లాస్ట్ వాడు అయితే డెత్ ఫుల్ కిల్ అయిపోయాడు సో ఇప్పుడైతే నాకు 7 కిల్స్ వచ్చాయి 32 ఇంకా అలేవు 32లోనే ఉంది 34 ఓ మై గాడ్ 33 అలేవైతే పెరుగుతూనే ఉంది సో ఎంత పెరిగినా నాకైతే టెన్షనే లేదు ఎందుకంటే నాకు ఎన్ని కిల్స్ వస్తే అంత బెనిఫిట్ అనమాట ముందే గ్రాండ్ మాస్టర్ లాబీ కదా సో గ్రాండ్ మాస్టర్ లాబీలో ఉన్నప్పుడైతే నేను ఎక్కువ కిల్స్ కొట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను ఇప్పటివరకు నేను సోలో వర్సెస్ స్క్వాడ్ చాలా ఆడాను కానీ అందులో నాకు ఎప్పుడు కూడా గ్రాండ్ మాస్టర్ లాబీ అయితే తగలలేదు సో ఫస్ట్ టైం అనమాట సో ఫస్ట్ టైం గ్రాండ్ మాస్టర్ లాబీ అయితే తగిలింది సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనేది అయితే చూద్దాం కింద అయితే ఎనిమిస్ ఉన్నారు ఒక్కడైతే విన్నాడు ఫుట్ సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి సో వాడైతే పైకి వస్తే లైన్మెన్స్ అయితే పెట్టాను ఫస్ట్ లైన్మెన్స్కి అయితే డ్యామేజ్ అయినా సెకండ్ లైన్మెన్కి అయితే నాక్ అయిపోతాడు సో అలా ఆలోచించుకొని అయితే ల్యాండ్ మెన్ అయితే పెట్టాను అనమాట జోన్ ఇంకా అరే నేను కొంచెం క్రాస్లో ఉన్నాను జోన్ నన్ను అయితే క్రాస్ చేస్తుంది పర్లేదు సో వాడైతే పైకి వస్తే వాడికైతే ఇచ్చేద్దాం ఆగండి పైకి వస్తాడా రాడా అనేది చూడాలి సో వాడైతే పైకి అయితే రావట్లేదు ఎక్కడున్నాడు కూడా కనిపించట్లేదు ఫుట్ సౌండ్స్ కూడా వినిపించట్లేదు ఇప్పుడు సో వాడి మనకు జోన్ అయితే క్రాస్ అయిపోయింది కాబట్టి నేనైతే జోన్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాను కాకపోతే ఇంట్లో ఒకడు ఉన్నాడు కాబట్టి వీడిని అయితే డిఫీట్ చేసి నేనైతే జోన్లోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట సో వాడు నా కోసం వెతుకుతున్నాడు నేను వాడి కోసం వెతుకుతున్నాను సో ఇదొకటి నాకు అందులో ఈ బ్యాగ్ చాలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట స్కోప్ కరెక్ట్గా రెక్కలు అడ్డం వచ్చినాయి వీడియో కూడా ఆఫ్లైన్లో ఉన్నాడు ఇక్కడ సో వీడైతే వేసేద్దాం ఆగండి అరే వీడియో వెనకాల నుంచి ఒరు నాయన వీడు గట్టి డ్యామేజ్ ఇచ్చాడన్నో ఓకే మన దగ్గర M1W7 ఉన్నట్టుంది సో గట్టి డ్యామేజ్ అయితే ఇచ్చాడు మన దగ్గర 15 HP అయితే బతికిపోయాం
సో వీళ్ళ స్క్వాడ్ ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ ఎవరైనా వస్తారని చూస్తున్నాను అనమాట. సో వీళ్ళ టీమ్మేట్స్ అయితే ఇంకా ఎవరు రావట్లేరు. సో ఇంకా ఎవరు రావట్లేరు నిజంగా. మనమైతే వీళ్ళనైతే ఫుల్ కిల్ చేసేసుకుందాం, ఆగండి, మన కిల్స్ ఇంపార్టెంట్, మళ్ళీ రివైవ్ ఇచ్చేసుకుంటే కిల్స్ అయితే రావన్నమాట. వీడైతే ఆఫ్లైన్ కాబట్టి పర్లేదు. ఓకే, అండ్ మనకైతే 9 kills అయితే వచ్చేసింది. అలియావ్ అయితే 26 అయితే ఉందన్నమాట. నేను నా మూలాన్ని నేను వెళ్ళిపోతుంటే వీడి వెనకాల నుంచి అయితే డిస్టర్బ్ బాగా డిస్టర్బ్ చేశాడనమాట. సో వీని మీదకైతే ఏమీ పోవట్లేదు అసలు. వీడైతే డౌన్లోకి అయితే వెళ్ళిపోయాడు. వీని వెనకాలనే పోదాం ఆగండి. ఒక డౌన్లోకి ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాడు. పైకి ఎక్కుతాడా ఎందుకు అంపదీసి? ఓకే, పైకి ఎక్కినా పర్లేదు, మన దగ్గర ఏసీ 18 ఉన్నాడు. పైకి ఎక్కలేదు, వెళ్ళిపోతున్నాడు. ముందు చూసుకున్నాను, నన్ను ఎవడు కొడతాడు మరి మీ తాతన. సో వాడు అయితే నన్ను డిస్టర్బ్ చేసేసి అయితే వెళ్ళిపోతున్నాడు కొట్టకుండా. సో వానికి అయితే హెడ్ అయితే ఇచ్చేసామన్నమాట ఏసీ 18తో. సో ఇప్పుడు అదంతా తిరిగేసి నేనైతే ఇదేది ప్లాటినమ్, ఇదేదో నేమ్ అయితే ఉంది, ప్లాటినమే అనుకుంటా. సో ప్లాటినంకి అయితే వచ్చేసాను అనమాట. వెనక ముందు మొత్తం రౌండ్ అప్ ఎనిమిస్ అయితే ఉన్నారు, అందుకే నేను ఒక కవర్లోకి ఉందామని చెప్పేసి కవర్లోకి అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ఒకటి పారిపోతున్నాడు, వీనికైతే ఇచ్చేద్దాం ఆగండి. సో వాడు ఫైనల్గా నాకు అయిపోయాడు. వీళ్ళ టీమేట్ ఇంకొకటి అయితే వస్తున్నాడు అనమాట. సో వీనికైతే ఇచ్చేద్దాం ఆగండి. 80-50, 80-84 వర్ దేవుడా, 4 bullets నాకు అయ్యాడు. నాకైతే గట్టి డ్యామేజ్ అయితే ఇచ్చాడు. సో నేనైతే గట్టి డ్యామేజ్లో ఉన్నాను, 17 HPతో అయితే బతికిపోయాను అనమాట. సో వీళ్ళిద్దరిని కంప్లీట్ చేసుకుంటే మనకి 12 kills అయితే వస్తాయన్నమాట. సో ఇంకా 15 అంటే వీళ్ళిద్దరు చనిపోతే 13 alive అయితే ఉంటుంది. సో ఇంకొకడు ఉన్నాడు, వన్ కిల్ అయితే ఇంకా రాలేదు, వన్కి రివ్యూ ఇచ్చారనుకుంటా. సో ఇప్పుడైతే ఇంటి కింద కూడా ఎనిమిస్ ఉన్నారు. సో ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. సో కిందికి వెళ్తే మాత్రం గట్టిగా ఇచ్చేస్తారు. ఒక్కడు ఉంటే పర్లేదు, తప్పించుకోవచ్చు. సో స్క్వాడ్ ఉందంటే ఏం చేయలేమన్నమాట. ఒకేసారి ఒక ప్లేయర్ మీదకి స్క్వాడ్ రచ్ చేస్తే కష్టం అనమాట. సో ఫైనల్గా మనకైతే 12 kills వచ్చాయి, ఆయన 13 alive అయితే ఉందన్నమాట. సో నేనైతే జోన్లోనే ఉన్నాను కాబట్టి నాకేం బెనిఫిటే, ప్రాబ్లం ఏం లేదు. సో ఇంకా మన మీదకి ఎవరు రచ్ చేయట్లేరు. ఓకే పర్లేదు, వాడైతే తప్పించుకున్నాడు. సాలిడ్ కవర్లోకి వెళ్ళాడు. అమ్మ పై నుంచి కొడుతున్నారు, ఒకడు పైనుంచి కొడుతున్నారు, కింద నుంచి కొడుతున్నారు. ఇది ఎక్కడ మాస్టర్ నాయన, నన్ను మొత్తం రౌండప్ చేసి పడేసినారు. సో కిందికైతే వెళ్ళి వచ్చేసాను. సో ఇక్కడైతే ఒకడు గ్లోబల్ అయితే వేశాడు. ఆ గ్లోబల్ కూడా వాడు ఉన్నాడా లేడా అనేది నాకైతే తెలియదు. సో ఉన్నాడు, గ్లోబల్ అయితే వేసుకుందాం. అప్పుడు డ్యామేజ్ అయితే ఇచ్చేసాడు నాయన. సో ఓకే పర్లేదు, వాడైతే పైకి వస్తాడుగా, పైకి వచ్చినప్పుడు అయితే వేసేద్దాం ఆగండి. పైన ఎనిమిస్ ఉన్నారు కాబట్టి ఇక్కడైతే మనం ఒక గ్లోబల్ అయితే వేసుకుందాం. సో కవర్ కోసం అనమాట. సో ఇప్పుడైతే వీడు వస్తున్నాడు. ఓకే వీడైతే నాకు చేసేస్తాం అనమాట. హెడ్ షాట్ బాడీ కిల్ల, హెడ్ షాట్ కిల్ అనేది చూసుకోవాలి. సో మనం అయితే డ్యామేజ్లో ఉన్నాం కాబట్టి మెడికిట్ వేసుకుందాం. సో బాడీ కిల్ల, హెడ్ షాట్ కిల్ల. ఓకే హెడ్ షాట్ కిల్ అనమాట. సో మనకైతే 13 kills వచ్చాయి. అండ్ అలియావ్ అయితే 13 members ఉన్నారు. నేను చంపుతున్న కొద్ది వాళ్ళ టీమర్స్ అయితే వాళ్ళకి రివైవ్ ఇస్తూనే ఉన్నారు. ఇంకేడో చచ్చిపోతారు. మన దగ్గరలోనే ఎవరు ఎనిమి అయితే ఉన్నారనమాట, వాడైతే ఫైట్ చేస్తున్నాడు. సో మన దగ్గరలోనే ఉన్నాడు అతడు, వాడు ఏం చేస్తాడు అనేది చూడాలి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. 1K చాలా దగ్గరలో ఉన్నాం. సో 1K కంప్లీట్ అయిన వెంటనే గివ్అవేస్ అండ్ టోర్నమెంట్స్ అయితే ఇచ్చేసుకుందాం. సో నేను వైఫై బుక్ చేశాను అనమాట. సో వైఫై బుక్ చేశాను, అది ఇంకా రాలేదు. వైఫై వచ్చిన వెంటనే లైవ్ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇక్కడ నెట్ ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. సో లైవ్ స్టార్ట్ చేసినప్పుడు టోర్నమెంట్స్ అంటే పెడతాను. సో గెలిచిన వాళ్ళకైతే డైమండ్స్ అయితే ఇస్తాను అనమాట. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడైతే ఇంట్లోకి అయితే పారిపోతున్నాడు. వానికి ఒక్క బుల్లెట్ అయితే నాకు అయిపోతాడు అనుకునే లోపు వాడు అయితే తప్పించుకున్నాడు అనమాట. సో వాడు ఇంట్లోకి అయితే పారిపోతున్నాడు. ఇంటి పైకి అయితే ఎక్కేసాడు, ఎక్కేసాడు. గ్లోవల్ అయితే వేసుకున్నాడు. మనం అయితే గ్రానైట్ కుక్ చేసి వేద్దాం. సో వాడు గ్రానైట్కి నాక్ అవుతాడా లేదా అనేది చూడాలన్నమాట. సో నాకు తెలిసి వాడు ఒక్కడే కనిపిస్తున్నాడు కాబట్టి వాళ్ళ స్క్వాడ్లో వాడు ఒక్కడే ఉన్నట్టున్నాడు. మనమైతే 13 kills కొట్టాం, 6 alive అయితే ఉందన్నమాట. సో సారీ 7 alive ఉంది. వారి దేవుడా, వీడైతే పైనుంచి దూకేశాడు. అర్రే ఎవరు 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 నాయన, ఇది ఎక్కడ డ్యామేజ్ రా నాయన. సో ఓకే ఒకటే బుల్లెట్కి అయితే నాకు అయిపోయాడు వాడు. అర్రే నేను గన్ రీలోడ్ కూడా చేయలేదు అన్న. నిజంగా గన్ రీలోడ్ చేద్దాం అనుకుని మర్చిపోయాను. ఒకటే బుల్లెట్ అంటే ఒక బుల్లెట్ అయితే కొట్టేశాను అనమాట. నా దృష్టి కొద్దీ వాడు అయితే ఒక బుల్లెట్కే చనిపోయాడు, ఎందుకంటే డ్యామేజ్లో ఉన్నాడు కాబట్టి. సో నేను ఎప్పుడైతే మెడికిట్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఇంకా 14 kills అయితే వచ్చాయి. అలేవైతే 17 members అయితే ఉన్నారనమాట. సో మీరు ఏం చేస్తారంటే నేను గేమ్ బోయా కొడతానా కొట్టనా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అది వీడియో పాస్ చేసేసి. సో ఇప్పుడైతే ఏమవుతుందని చూద్దాం. వీడు ఎవడో బాగా విసిగిస్తున్నాడు. అరే ఈ టైంలో కూడా బండి మీద ఎవడో తిరుగుతున్నాడు జోన్లో. వాడు జోన్లో డ్యామేజ్ అవ్వట్లేదు, జోన్లోనే తిరుగుతున్నాడు. సో బెనిఫిట్ కొద్దీ జోన్ నా దిక్కే పడ్డది కాబట్టి నాకు ఏం ప్రాబ్లం అయితే లేదనమాట. సో 6 members ఓకే, ఒకడు ఎలిమినేట్ అయిపోయాడు. అర్రే 1v4 సిచ్యువేషన్. అర్రే నేను 1v1 సిచ్యువేషన్ వస్తుంది అనుకున్నా, కాకపోతే 1v4. వీడు ఎవడో బండి వేసుకుని వస్తున్నాడు, ఆగండి వీనికి అయితే ఇచ్చేద్దాం. అరే వీడు తప్పించుకున్నారు నాయన. సో అర్రే వాడు పారిపోయాడు. ఓకే పర్లేదు. అర్రే పైనుంచి ఇంకా రద్దు చేస్తున్నారు నమ్మకి. అర్రే డ్యామేజ్ ఇచ్చేశాడు వాడు దేవుడా. సో ఓకే ఎవరే నాకు చేసుకుందాం. ఓకే నాకు అయిపోయాడు. అర్రే నన్ను కొట్టేశాడు వారి దేవుడా. ఓకే వీళ్ళ టీమేట్ ఒకడు ఆఫ్లైన్ అనమాట. ఓకే పర్లేదు, 14 kills తోటి అయ్యే బోయా మిస్ చేసుకున్నాం. ఆయన సెకండ్ ప్లేస్లోకి వచ్చినా కానీ టాప్ ప్లేస్లోకి వచ్చినట్టే. సో సేమ్ ప్లేస్ వస్తుందన్నమాట సెకండ్ ప్లేస్కి, ఫస్ట్ ప్లేస్కి. సో బోయా కొడితే ఒక క్రేజ్ ఉంటుందన్నమాట. సో మనకైతే 62 ప్లేస్ అయితే వచ్చేసింది. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.